తంగా తొమ్మిది గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యం తోటి ఈ మీటర్లు బిగిస్తా ఉన్నారు దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఎప్పుడు ఎంత టైం వచ్చింది దాని వల్ల కరెంట్ మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఎన్ని కాలిపోయిని రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయడానికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టైపోయింది తంగా తొమ్మిది గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యం తోటి ఈ మీటర్లు బిగిస్తా ఉన్నారు దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఎప్పుడు ఎంత టైం వచ్చింది దాని వల్ల కరెంట్ మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఎన్ని కాలిపోయిని రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయడానికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టైపోయిని తంగా తొమ్మిది గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి తంగా తొమ్మిది గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యం తోటి ఈ మీటర్లు బిగిస్తా ఉన్నారు దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఎప్పుడు ఎంత టైం వచ్చింది దాని వల్ల కరెంట్ మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఎన్ని కాలిపోయిని రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయడానికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టైపోయింది తంగా తొమ్మిది గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి విద్యుత్తుని రైతుకు అందించాలి అనే లక్ష్యం తోటి ఈ మీటర్లు బిగిస్తా ఉన్నారు దాంట్లో ఈ మీటర్ల పాత్ర ఏందయ్యా అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ ఎప్పుడు ఎంత టైం వచ్చింది దాని వల్ల కరెంట్ మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఎన్ని కాలిపోయిని రైతన్న ఎంత నష్టపోయాడు ఆ గణాంకాలు తీయడానికి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టైపోయింది తంగా తొమ్మిది గంటలు పగటి పూట నాణ్యమైనటువంటి